ట్రాఫిక్ రూల్స్ కొత్త చట్టాలపై అవగాహన కల్పించాలని గజ్వేల్ ఏసీపీ నారాయణను కోరిన గజ్వేల్ జెడ్పీటీసీ పంగ మల్లేశం. ఇష్యూస్ మీరు ఎట్లా ఐడెంటిఫై చేస్తారు, ఎట్లా అడ్రస్ చేస్తారు, ఎట్లా ఇష్యూస్ ఉంటారు రూరల్ అండ్ మీ దృష్టికి ఎట్లా వస్తే మనం ఎట్లా రిజర్వ్ చేస్తారు, ఏ పరిధిలో ఉండే ఇష్యూస్ ఎట్లా వస్తే దృష్టికి ఎట్లా వస్తాయి అంటే ఆ మెకానిజం ఎట్టింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లీగల్ జరిగిందనుకో, మనకి సంబంధించిన సర్పంచ్ కానీ ఎప్పటిసీ కానీ ఉంటుంది కదా, మీరు దృష్టి తీసుకోవాలి, మా దృష్టి తీసుకొస్తాం, మా దృష్టి వస్తే మేము దాన్ని ఇలా చేయాలని చెప్పేసి మేము దాన్ని మా లెవెల్ ఉందా లేకపోతే పేద రూపాయలు మా అధిష్టానం తీసుకెళ్ళి ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం వాళ్ళు ఏం చేస్తుందంటే వాళ్ళకు కొంతమంది ఎడువు చెప్పాలి తెలియదు, తప్పకుండా అసలు ఇప్పుడు తెలియబెడుతున్నారు. ఇంతకుముందు ఆ ప్రాబ్లం ఎప్పుడు చెప్పాలన్నా సర్పంచ్ చేస్తాడా, ఎంపీ చేస్తాడా, ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకోవాలన్నా ఈ ఇష్యూస్ ఎడువు తెలియక తర్వాత వాళ్ళకి ఏం ఫండ్స్ వస్తాయి, ఏం చేయించుకోవచ్చు తెలియదు చాలా మంది. ఫండ్స్ ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎట్లా వస్తాయి, ఏ డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఏం పని చేసుకోవచ్చు, రెగ్యులర్ డిపార్ట్మెంట్ వెటర్నరీ ఉంటుంది అసలు. రీసెంట్గా భారత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఇండియన్ మోటార్ వెహికల్ యాక్ట్ అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద ఆ సెక్షన్స్, దాని తర్వాత ట్రాఫిక్ వయోలేషన్స్ ఏమైతే ఎలాంటి సెక్షన్స్ మీద ఎలాంటి ఫైన్ వేయాలని చెప్పేసి ఒక అవగాహన సభ నిర్వహించాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంటు మరియు ప్రజాప్రతినిధులు అనుకోవడం జరిగింది. దాని సందర్భంగా మనకు ఈ గజ్వేల్ సబ్ డివిజన్లో ఉన్నటువంటి అందరు డ్రైవర్సు తర్వాత పబ్లిక్ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ త్వరలో ఏర్పాటు చేస్తాం. దాని డేట్ కూడా త్వరలో అందరికీ ప్రజాప్రతినిధులకి తర్వాత అందరి సర్పంచ్లకి తర్వాత ఊళ్ళందరూ కూడా డ్రైవర్లకు అందరికి ఇన్ఫామ్ చేస్తాం. దాని ప్రకారం ఒక ప్రోగ్రామ్ పెట్టి అవగాహన సదస్సు పెట్టి అందరినీ కూడా ఎడ్యుకేట్ చేయడానికి, కొత్త చట్టం గురించి ఎడ్యుకేట్ చేయడానికి, దానివల్ల వయలేషన్ జరిగితే ఎలాంటి ఫైన్లు కట్టాల్సి ఉంటుంది, ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయని చెప్పేసి ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం డిపార్ట్మెంట్ మీద ఉంది. సో ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియపరిచిన తర్వాత ఒక కొత్త టైం వాళ్ళకు చూపించి ఇచ్చి వాళ్ళకి అవేర్నెస్ ఏర్పాటు చేసిన తర్వాత మనం ఈ ఫైన్ చేయడం జరిగింది బాగుంటుందనే ఉద్దేశంతో అందరూ కూడా చెప్పడం జరిగింది. సో దీని సందర్భంగా మనందరం కూడా అందరూ ప్రజలు, డ్రైవర్సు, స్టూడెంట్స్, యూత్ అసోసియేషన్స్ అందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించి సో ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాల్సి కోరుతున్నాం. ఈ డేట్ను త్వరలో మళ్ళా పత్రికల ద్వారా మనకు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అందరికీ కూడా ఈ తొందరలో ఏర్పాటు చేయడం జరుగుతుంది.